నమస్కారం, సిఎంటి వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. రోడ్డు భద్రతా రక్షణ చర్యలను సూచించిన ఘన్శ్యామ్ ఓజా. మంతినిలో ఘనంగా చంద్రపట్ల సునీల్ రెడ్డి జన్మదిన వేడుకలు. అమ్మ పరివార్ ఆశ్రమంలో రవితేజ ఫ్యాన్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రవితేజ జన్మదిన వేడుకలు. గ్రామ పంచాయతీ ఎన్నికలను పరోక్ష పద్ధతిలో కాకుండా ప్రత్యక్ష పద్ధతిలో నిర్వహించాలని ఆర్టీఓకు వినతి పత్రం అందజేసిన కాంగ్రెస్ పార్టీ నాయకులు. గోదావరి కనిలో పలుచోట్ల హజ్రత్ తాజుద్దీన్ బాబా జన్మదిన వేడుకలు. రామగిరి మండలం ఆదివారంపేట నూతన గ్రామ పంచాయతీ భవనాన్ని ప్రారంభించిన మంత్రిని ఎమ్మెల్యే పుట్ట మధుకర్. రామగుండం కార్పొరేషన్లో జరుగుతున్న పనులను ఆకస్మిక తనిఖీ చేసిన ఎమ్మెల్యే ఆర్టీసీ చైర్మన్ సోమారపు సత్యనారాయణ. రోడ్డు ప్రమాదాల నివారణకు రోడ్డు భద్రత రక్షణ చర్యలను స్థానిక మున్సిపల్ కార్పొరేషన్ దగ్గర ఇండియా యూత్ సెక్యూర్ ఆర్గనైజేషన్ మరియు యాంటీ కరప్షన్ టీమ్ ఇండియా ఫౌండర్ అండ్ చైర్మన్ ఘన్శ్యామ్ ఓజా నిన్న రాత్రి సూచించారు. ఈ చర్యలలో భాగంగా వాహనదారులకు సూచనలు తెలియజేశారు. ఫిబ్రవరి 1 నుంచి రోడ్డు భద్రతా అంశాలపై అవగాహన సదస్సు ఏర్పాటు చేయడం జరుగుతుందని ఆయన తెలియజేశారు. ట్రాఫిక్ పోలీస్ కూడా మాకు చాలా సహకరిస్తుంది. అలాగే మాకు బాధ్యత మేము సందేశం ఒకటి పంపిస్తున్నాం అండి. రోడ్డు ప్రమాదాన్ని అరికట్టాలంటే మనం మన జాగ్రత్తలు పాటించాలి. రోడ్డు దిగువచ్చేది ఇబ్బంది. మనము మంచి దారి తీసుకుంటూ రోడ్డు ప్రమాదాలు జరగకుండా చూసుకోవడానికి మేము ప్రయత్నం చేస్తున్నదానికి. అలాగే ప్రజలకు ఇంకొక విషయం మేము చెప్పాలని అనుకున్నామంటే ఇటీవలే మేము చాలా సర్వే చేస్తున్నాము. చిన్నారులు చాలామంది బైక్ నడుపుతున్నారు. వాళ్ళ తల్లిదండ్రులు కూడా చిన్నారులకు వాహనాలు ఇవ్వకుండా సైకిళ్ళను ప్రమోట్ చేయాలని చెప్పారు. సైకిల్ కూడా నడిపితే చాలా లాభాలు ఉన్నాయి. దాంట్లో కూడా నేర్చుకుంటారు. అలాగే యాక్సిడెంట్లు కూడా మనం తగ్గవచ్చు. మన దేశంలో రోడ్డు ప్రమాదాలతో చనిపోయే సంఖ్య చాలా పెరిగింది. రోగాలతో తగ్గింది కానీ రోడ్డు ప్రమాదాలతో చనిపోతున్నారు. సంవత్సరానికి 180,000 మంది రోడ్డు ప్రమాదాలు చనిపోతున్నారు. వారు మన కుటుంబ సభ్యులు కాదు, వాళ్ళు మన దేశవాసులు. అలాగే ఈరోజు గణతంత్ర దిన సందర్భంగా మేము ఒకరికి చనిపోతున్నాం. రోడ్డు ప్రమాదాలు అరికట్టాలంటే మనం అందరం ముందుకు రావాలి. ఒకటే రోజులో ఒక రోడ్ సేఫ్టీ ప్రోగ్రామ్ చేసిన యొక్క క్లియర్గా మేము ఒకరిని ఎంజాయ్ చేయడం. అలాగే అందువరకే మా టీం యొక్క కాన్ఫిడెన్స్ ప్రతిరోజు ఒక గంట మాది కేటాయించుకుంటాం. ప్రజలు కూడా దీన్ని అర్థం చేసుకొని కరీంనగర్ రామగుండం ఎందుకు అర్థం చేసుకోండి. సేమ్ ప్రోగ్రామ్ కరీంనగర్ 300 రోజులు ఇక్కడ రామగుండం ఎన్నో కమిషనర్ అక్కడ కమలాసన్ రెడ్డి గారు మన ఇక్కడ ట్రాఫిక్ పోలీస్ కాకుండా ప్రజలు కూడా ట్రాఫిక్ గార్డెన్గా రోడ్డుకి రావాలి. మనం కర్తవ్యాన్ని చేసుకోవాలి. అలాగే ఆటోలు చాలామంది ట్రావెల్ చేస్తారు. ఆటోల పరిస్థితి చాలామంది స్పందన వస్తుంది. రాబోయే కాలంలో ఫిబ్రవరి 1 నుంచి మేము ఎగ్జిబిషన్ పెడుతున్నాము. ఒక 1 మంత్ కలిసి ఇక్కడ కరీంనగర్ రామగుండం ఎగ్జిబిషన్ పెడుతున్నాము. ఒక పబ్లిక్ అది చూడండి, ఒకసారి ఎగ్జిబిషన్ ఎలాంటి అవేర్నెస్ ప్రోగ్రామ్. ఈ కార్యక్రమంలో విద్యార్థులు కే అనూష, అనీష, అభిలాష్, శ్వేత, అజర్, శేషు, అఖిల్ పాల్గొన్నారు. టీఆర్ఎస్ రాష్ట్ర యువజన విభాగ ప్రధాన కార్యదర్శి చంద్రపట్ల సునీల్ రెడ్డి జన్మదిన వేడుకలను మంతినిలో నిన్న ఘనంగా నిర్వహించారు. అనంతరం ప్రభుత్వ ఆసుపత్రిలోని రోగులకు పనులు అందజేశారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ మూల సరోజనారెడ్డి, సిఎస్ఆర్ మండలాల అధ్యక్షులు పాల్గొన్నారు. అమ్మ పరివార్ పిల్లల సంరక్షణ కేంద్రంలో హీరో రవితేజ జన్మదిన వేడుకలను నిన్న ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా స్వచ్ఛంద సంఘాల సలహాదారులు దయానంద్ గాంధీ పాల్గొన్నారు. నమస్కారం.
విలక్షణమైన నటుడు, గొప్ప నటుడు. ప్రతి దాంట్లో ప్రతి నటనలో సీరియస్నెస్ ఉంటుంది, జోక్ ఉంటుంది. ఆ రెండింటిని క్రోడీకరించేటువంటి ఒక గొప్ప నటుడు అంటే మన రవితేజ. మనం నిజంగా ఆ గొప్ప నటునికి మనం ఒకసారి గట్టిగా చెప్పడం ద్వారా జన్మ గురించి నాకంటే మీకు ఎక్కువ తెలుసు. అభిమానం అనేది ఈ ప్రాంతంలో చాలా గొప్పది. ఇప్పుడు కాదు, అప్పుడు కాదు, కొన్నేళ్ల నుండి సీనియర్ అభిమాన నటుడు పుట్టినిల్లు గోదావరికి అని ఒక ప్రాంతం, గోదావరికి అని ఒక మాట చెప్పాలంటే మన సతీష్ కూడా ఇందులో అంటే నిర్మాణంలో ఆయన కూడా ఒక భాగస్తున్నాకు తెలుసు. నేను అనుకుంటే ఎక్కడ లేని, సాధారణంగా అంటూ ఉంటారు మన పక్క రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్లో ఎక్కువ సీనియర్ అభిమానులు ఉంటారు. ఎక్కువ సీనీ అభిమానం చూపించే వాళ్ళు అక్కడోళ్ళే, ఎక్కువ సినిమాలు చూసేది అక్కడోళ్ళే అంటూ ఉంటారు. కానీ దాని భిన్నంగా మన గోదావరికర ప్రాంతంలో చాలా మంచి ఇతివృత్తంతో ఉండేటువంటి అభిమానం అంటే గోదావరికంలోనే ఉంది. ఇక్కడ చిరంజీవి అభిమానులు ఉన్నారు, పవన్ కళ్యాణ్ ఉన్నారు, మహేష్ బాబు ఉన్నారు, ఇట్లన్నీ అందరు. చివరికి సంపూర్ణేష్ బాబుకు సంబంధించినటువంటి అభిమానులు కూడా ఇక్కడ ఉన్నారు. అందరి నటులతోని ఉన్నటువంటి, అందరి నటుల అభిమానులతో ఉన్నటువంటి సమ్మేళనం అయిందే గోదావరికం ప్రాంతం. అయితే ఇక్కడ ఒక గొప్ప విషయం ఉంది మనం గమనించాల్సింది. ఏంటంటే తమ సీనీ నటులకు సంబంధించినటువంటి అతని సినిమాలకే పరిమితం కాకుండా ఉద్దేశం ఏంటంటే ఆయన చలనచిత్రం రిలీజ్ కాగానే ఆ రోజు మొదటి షో వెళ్ళడం, అక్కడ కెరింతలు కొట్టడం, ఆనందాన్ని పంచుకోవడం కాదు. ఎక్కడైతే బాధ ఉంటుందో, సంతోషం ఎక్కడైతే ఉంటుందో అక్కడ వాళ్తూ, ఎక్కడైతే కన్నీరు ఉంటుందో అక్కడ వారి కంటి ఆ కన్నీరును దూర్చేటువంటి గొప్పతనం మరి అభిమాన సంఘాలకు ఉన్నది. ఆ కోలదే రవితేజ ఫ్యాన్స్ అసోసియేషన్. నేను చాలా మటుకు నేను గమనిస్తూ ఉంటాను, కొంతమంది మిత్రులు ఉన్నప్పుడు నేను చూశాను, ఎక్కడైతే బాధ ఉంటుందో అక్కడ బాధ ఉన్నటువంటి వాళ్లకు అపర్ణాస్తం అందించేటువంటి గొప్పతనం రవితేజ ఫ్యాన్స్ అసోసియేషన్కు ఉంది. మిత్రుడు మహేందర్ చాలా గొప్ప కార్యక్రమానికి రోజు శ్రీకారం చుట్టాడు, రవీందర్రావు కూడా. ఏంటంటే సాధారణంగా మీ అందరికీ తెలుసు జన్మదినం అనేది ఫ్రెండ్స్ మధ్య, మన అభిమానుల మధ్య జరుపుకోవడం అనేది సాధారణంగా జరుగుతూ ఉంటుంది. కానీ అందుకు భిన్నంగా మన మహేందర్ మరి సతీష్ సలహా ఇవ్వచ్చు, తప్పకుండా ఒక నిస్సహాయ పిల్లల మధ్య జరుపుకుంటే నిజంగా రవితేజ బర్త్డేకి ఒక సార్థకమైంది. ఒక మాటలు చెప్పాలంటే ఆయన ఒక స్టార్ హోటల్లోనూ లేకపోతే ఎక్కడెక్కడో జరుపుకున్న అదంతా ఒక ఎత్తు అయితే, ఈరోజు అమ్మా పరివార్ పిల్లల సంరక్షణ కేంద్రంలో మరి నాగరాజు నిర్వహణలో ఉన్నటువంటి పిల్లల సంరక్షణ కేంద్రంలో ఈరోజు రవితేజ జన్మదినం జరుపుకోవడం చాలా గొప్ప విషయంగా భావిస్తూ మీ అందరికీ ఒకటే సూచన, ఎందుకంటే చాలామంది అభిమానులు కాబట్టి, ఏంటంటే ఈ అభిమానానికి పరిమితం కాకుండా మనందరం తప్పకుండా స్వచ్ఛంద సేవా కార్యక్రమంలో పాల్గొందాం. ఎందుకంటే ఇక్కడ ఇది ఈ ప్రాంతం స్ఫూర్తిదాయకం వేరే ప్రాంతాలకు. మనం చాలా మటుకు ఇప్పుడు సతీష్ కానీ చాలామంది వేరే వేరే వాళ్ళు మంచి కాన్సెప్ట్తోని మనకు సేవా కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఈ మధ్య మేమందరం కలిసి ఒక నిర్మాణం చేసినాం, తలా పిడికెడు బియ్యం అని. ఆ తలా పిడికెడు బియ్యం అనేది మంచి సత్ఫలితాలను ఇస్తుంది. ప్రతి ఇంట్లో నేను మొన్న చెప్పాను, ప్రతి ఇంట్లో పిల్లవాడు అంటూ ఉన్నాడట తెలుసుకున్న తర్వాత, అమ్మ నేను మీరు నువ్వు వండే వంటలో నేను ఒక పిడికెడు బియ్యం తీసి దాచిపెడతాను. ఇక్కడ దాచిపెట్టారు ఒక స్కూల్లో మొన్న, మనకు 3 క్వింటాల బియ్యం గీయడం అంటే చిన్న ముచ్చట కాదు. అట్లా చాలా ఉన్నాయి. అన్నం పరబ్రహ్మ అనేది ఒకటి కార్యక్రమం వేరే ఒక స్వచ్ఛ సంఘం ఏర్పాటు చేశాం. ఎక్కడైతే అన్నం మిగిలిపోతుందో ఫంక్షన్లలో, విందులలో, వేడుకల్లో, లేదా ఏ కార్యక్రమంలో మిగిలిపోతే ఆ మిగిలిపోయిన అన్నాన్ని సాధారణంగా పడేస్తాం. తెల్లారి మనం తినేంతవాడు తిని తక్కింది పడేస్తాం. అట్లా పడేయకుండా పేదవాళ్ళ ఆకలిని తీర్చడం కోసం ఆ ప్రాంతాల్లో కూడా మనం ఈ అన్నాన్ని తీసుకెళ్లి స్వచ్ఛంద సేవకులు కానీ ఇట్లా సీనియర్ నటి అమ్మా సంఘాలు కానీ ముందుకెళ్తూ ఉన్నాయి. మరి నేను కోరేది ఏంటంటే రవితేజ ఫ్యాన్స్ అసోసియేషన్ కూడా ఒక కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టండి. రవితేజ యొక్క గొప్పదనాన్ని మనం చాటి చెప్పాలి. ఆయన నటనే కాదు, ఎందుకంటే ఆయన గురించి మీ మనందరికి మీకే బాగా తెలుసు. ఆయన చాలా గొప్ప నటుడు. ఆయన ఇచ్చేటువంటి ప్రతి డైలాగు ఒక సందేశాత్మకంగా ఉంటుంది. ఆయన చిత్రంలో చాలా చివరికి ఎండింగ్కి వచ్చే సందేశాత్మకం ఉంటుంది. అందులో ఒక రౌడీజం అయిన, అందుకే నాకు ఒక పేరు పెట్టడం జరిగింది, మాస్ అని, మాస్ మహారాజా అని. మాస్కే మహారాజా ఆయన, మాసే ఉంటుంది అందులో. ఆయన మాస్ లాగానే ప్రవర్తిస్తాడు, కానీ తప్పకుండా ఆయన సందేశం ఉంటుంది, చాలా హాస్యం ఉంటుంది. హాస్యంతో పాటు ఒక సందేశాన్ని యువతకు కానీ ఇక్కడ మీలాంటి అభిమానులకు కానీ మాలాంటి సమాజానికి కానీ ఇచ్చి ఆ సమాజాన్ని ఒక మంచి మార్గంలో వెళ్ళడానికి ఒక గొప్పతనం అది రవితేజకు మాత్రమే దక్కింది. సరేగా ఒక సీనియర్ నటి అంటప్పుడు చాలా విమర్శకు గురవుతూ ఉంటారు. అలాంటి విమర్శలు లెక్క చేయకుండా నాకు తెలిసిన జీవిత కొంత తెలిసిన చాలా కష్టాలతో పైకి వచ్చినటువంటి వ్యక్తి, అక్కడ ఆటుపోట్లతో పైకి వచ్చినటువంటి వ్యక్తి. నేను నటిస్తా అని వెళ్తే ఆయన దొబేసినట్టు స్టూడియో దగ్గరికి వెళ్ళి
ఆయన ఒక అవకాశం వస్తే కూడా అవకాశాన్ని పోగొట్టినటువంటి పరిస్థితులు అయ్యి ఒకసారి ఇంటర్వ్యూ లేదని చెప్పిండు. అందుకే కష్టాల్లో ఉన్నవాళ్ళు మంచి సత్ఫలితాలు దాల్చి సాధిస్తారని మరి ఆయన ఇచ్చే సందేశం కూడా ఈ బర్త్డే సందర్భంగా ఆయన ఏంటంటే తప్పకుండా మీరు ఆయన కష్టాలను పరిగణలోకి తీసుకొని ముందుకు నడపాలి. ఈ రవితేజ ఫ్యాన్స్ అసోసియేషన్ అనేది ఇతర ప్రాంతాలకు స్ఫూర్తిదాయకం కావాలి. తప్పకుండా మహేందర్ రవీందర్ రావు ఇలాంటి మీరంతా తప్పకుండా సర్వీస్ లాంటి సలహాలు ఇచ్చేటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు మీ వెనుక. అట్లాంటిది ఒక మంచి కార్యక్రమం చేపట్టాడు. ఆ కార్యక్రమం చేపట్టి ఇలాంటి నిస్సాయులను పిల్లలకు కానీ ఆకలితో ఉన్నటువంటి చాలా పేద కుటుంబాలకు కానీ ఎందుకంటే మన ఏరియాలో మురికి కాలువలు మురికి వాడలు పేద కాలనీలు చాలా ఉన్నాయి, పేద కుటుంబాలు చాలా ఉన్నాయి. అటువంటి వాళ్ళను మనం ఆదుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఈ సందర్భంగా నన్ను ఈరోజు ఒక మంచి కార్యక్రమాన్ని రవితేజ ఫ్యాన్స్ అసోసియేషన్ వాళ్ళు నన్ను ఆహ్వానించినందుకు కృతజ్ఞత తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. ఈ కార్యక్రమంలో కరీంనగర్ ఉమ్మడి జిల్లా అధ్యక్షులు రవీందర్ రావు, కార్పొరేట్ అధ్యక్షులు మహేందర్, యువజన సంఘం నాయకులు కాంపల్లి సతీష్, ప్రవీణ్, నాగార్జున మరియు ప్రభాస్ ఫ్యాన్స్ అశోక్, సాయికృష్ణ తదితరులు పాల్గొన్నారు. గ్రామ పంచాయతీ ఎన్నికలకు టీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన నూతన పద్ధతిని తిరస్కరిస్తూ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆర్డీఓకు వినతి పత్రం అందజేశారు. ఎన్నికలను పాత పద్ధతి అయినా ప్రత్యక్ష పద్ధతిలో నిర్వహించాలని కోరుకున్నారు. ప్రభుత్వం చేపట్టిన పద్ధతిలో ఎన్నికలు నిర్వహిస్తే డబ్బున్న వాళ్ళకి సర్పంచులుగా గెలవడానికి ఆస్కారం ఉందని, వెంటనే రద్దు చేయాలని సూచించారు. పిలుపు మేరకు మనందరి ప్రియతమ నాయకులు, మాజీ మంత్రివర్యులు, టిపిసిసి ఉపాధ్యక్షులు శ్రీధర్ బాబు గారి ఆదేశాల మేరకు మరి అన్ని రెవెన్యూ డివిజన్ కేంద్రాల్లో సమావేశాలు జరిపి ర్యాలీలు జరిపి మరి గ్రామ పంచాయతీ సర్పంచ్ ఎన్నికలను పరోక్ష పద్ధతి ద్వారా జరపాలని ప్రభుత్వం ముందుకు పోతా ఉంది. మరి ప్రభుత్వం పరోక్ష పద్ధతిన ఎన్నికలు జరపకూడదని, ప్రత్యక్ష పద్ధతిలోనే గ్రామ పంచాయతీ సర్పంచులను ఎన్నుకునే విధంగా మరి చట్టం తీసుకురావాలని చెప్పి, మరి వారు తీసుకురాబోయే చట్టం కూడా ప్రత్యక్ష ఎన్నికలు జరిపే విధంగా ఉండాలని చెప్పి ప్రజలందరూ కోరుకుంటా ఉన్నారు. మరి ప్రజల అభిప్రాయం మేరకు ఈరోజు కాంగ్రెస్ పార్టీ కూడా మరి ప్రజల అభిప్రాయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకపోవడం కోసం మరి మంత్రి రెవెన్యూ అధికారి ద్వారా మరి రిప్రజెంటేషన్ పంపించడం జరిగింది. ఇప్పుడే వారికి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. మేము మరి ఆర్డీఓ గారి ద్వారా కోరుతా ఉన్నాం ప్రభుత్వాన్ని, ప్రజలు ప్రత్యక్ష ఎన్నికలే కోరుకుంటారు కనుక మరి త్వరలో జరగబోయే గ్రామ పంచాయతీ సర్పంచ్ ఎన్నికలను ప్రత్యక్ష పద్ధతి ద్వారానే నిర్వహించాలని చెప్పి ఈ సందర్భంగా మేము కాంగ్రెస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తూ ఉన్నాం. అంతేకాకుండా టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడి దాదాపు 4 సంవత్సరాలు గడుస్తున్న సందర్భంగా మరి పంచాయతీరాజ్ వ్యవస్థను పూర్తిగా నిర్వీర్యం చేయడం జరిగింది. గ్రామ పంచాయతీలో గ్రామ పంచాయతీకి నిధులు లేవు, మండల పరిషత్కు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి ఎటువంటి నిధులు లేవు, అదేవిధంగా జిల్లా ప్రజా పరిషత్కు కూడా మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ద్వారా ఎటువంటి నిధులు కేటాయించడం లేదు. పేరుకు మాత్రం గ్రామ స్వరాజ్యమే రామరాజ్యం అని చెప్పి మరి నిధులు చెప్పేటువంటి మరి కేంద్రంలో బీజేపీ నాయకులు, అదేవిధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి టీఆర్ఎస్ నాయకులు మరి దీనికి జవాబు చెప్పాలని చెప్పి సందర్భంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ కార్యక్రమంలో ముత్తారం జెడ్పీటీసీ బొప్పరి సదానందం, మలహార్ మండల్ ఎంపీపీ ఈనప్పు రవి, కొత్త శ్రీనివాస్, అజీం ఖాన్, రాజేశం, పుప్పాల భాగ్యలక్ష్మి, తిరుపతి కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. హజ్రత్ తాజావుద్దీన్ బాబా 168వ జన్మదిన వేడుకలను గోదావరి కనిలో పలు చోట్ల జరుపుకున్నారు. స్థానిక చౌరస్తా నుండి సందల్ లక్ష్మీనగర్ మీదుగా కాకతీయ నగర్లోని బాబా దర్బార్ వరకు ఊరేగింపు జరిగింది. ఈ కార్యక్రమంలో కులమతాలకు అతీతంగా చాలామంది భక్తులు మేళతాళాలతో సందల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. అలాగే సాయంత్రం 6 గంటలకు ప్రార్థన అనంతరం అన్నదాన కార్యక్రమం ఉంటుందని తెలియజేశారు. ఈ
కార్యక్రమంలో రమేష్, నరసింహులు, సతీష్, శ్రీనివాస్, జనార్దన్, సుధాకర్, సురేష్ మరియు కాలనీ వాసులు పాల్గొన్నారు. నూతన గ్రామ పంచాయతీ భవనాన్ని పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం ఆదివారంపేట గ్రామంలో మంత్రిని ఎమ్మెల్యే పుట్ట మధుకర్ ప్రారంభించారు. తెలంగాణ ప్రభుత్వం రామగుండం కార్పొరేషన్ కి మంజూరైన 100 కోట్ల నిధులతో జరుగుతున్న పనులను ఎమ్మెల్యే ఆర్టీసీ చైర్మన్ సోమారపు సత్యనారాయణ ఆకస్మిక తనిఖీ చేశారు. దీనికి సంబంధించిన అధికారులకు, కాంట్రాక్టర్లకు పనులు త్వరగా పూర్తి చేయాలని పలు సూచనలు ఇవ్వడం జరిగింది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రోడ్డు భద్రతా రక్షణ చర్యలను సూచించిన ఘన్శ్యామ్ ఓజా. మంతినిలో ఘనంగా చంద్రపట్ల సునీల్ రెడ్డి జన్మదిన వేడుకలు. అమ్మ పరివార్ ఆశ్రమంలో రవితేజ ఫ్యాన్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రవితేజ జన్మదిన వేడుకలు. గ్రామ పంచాయతీ ఎన్నికలను పరోక్ష పద్ధతిలో కాకుండా ప్రత్యక్ష పద్ధతిలో నిర్వహించాలని ఆర్టీఓకు వినతి పత్రం అందజేసిన కాంగ్రెస్ పార్టీ నాయకులు. గోదావరి కనిలో పలు చోట్ల హజ్రత్ తాజుద్దీన్ బాబా జన్మదిన వేడుకలు. రామగిరి మండలం ఆదివారంపేట నూతన గ్రామ పంచాయతీ భవనాన్ని ప్రారంభించిన మంత్రిని ఎమ్మెల్యే పుట్ట మధుకర్. రామగుండం కార్పొరేషన్లో జరుగుతున్న పనులను ఆకస్మిక తనిఖీ చేసిన ఎమ్మెల్యే ఆర్టీసీ చైర్మన్ సోమారపు సత్యనారాయణ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మరిన్ని విశేషాలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.